హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరు యూట్యూబ్లో చాలా రకాల వీడియోస్ చూసి ఉంటారు. వాటిలో 5 రూపాయల నార్మల్ కాయిన్ విలువ కూడా లక్షల్లో ఉంటుందని, కోట్లల్లో ఉంటుందని, మీరు అమ్మి లక్షలు కోట్లు సంపాదించుకోవచ్చని చెప్తుంటారు. కొన్ని ఓల్డ్ కాయిన్స్ ఉన్నాయి, వాటి విలువ కోట్లల్లో ఉంటుంది. కానీ 1950 తర్వాత ముద్రించిన ఏ 5 రూపాయల కాయిన్ కూడా మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేయలేదు. కానీ ఈ రోజుటి ఈ వీడియోలో కొన్ని కాయిన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. వాటి విలువ నిజంగానే లక్షల్లో ఉంటుంది, కొన్నిటి విలువ కోట్లల్లో కూడా ఉంటుంది. సో మీ దగ్గర ఉన్న కాయిన్స్ని ఎలా అమ్మి లక్షల్లో సంపాదించవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చివరి వరకు చూడండి. ఏ విధంగా మనం కాయిన్ని అమ్మాలి, బయర్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నాం. బయర్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోలో. సో అంతకన్నా ముందు ఫ్రెండ్స్, మీకు వచ్చిన రిక్వెస్ట్, ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనిపించే ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడొచ్చు. సో మీ దగ్గర ఉన్న ఓల్డ్ కాయిన్స్ నోట్స్ని మీరు అమ్మాలనుకునేవారు, నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు మరిన్ని డీటెయిల్స్ అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, 5 రూపాయల కాయిన్స్ ముద్రించడం స్టార్ట్ చేసింది 1992 నుండి. దానికన్నా ముందు ఇందిరాగాంధీ కాయిన్ 1925, తర్వాతది జవహర్లాల్ నెహ్రూ కాయిన్ 1989 ముద్రించారు. ఈ నార్మల్ కాయిన్స్ వచ్చేసి 1992 ముద్రించడం స్టార్ట్ చేశారు. 2004 నుండి కాపర్ మరియు నికిల్ ఉపయోగించి కాయిన్స్ని మింట్ చేశారు. తర్వాత నికిల్ బ్రాస్ని ఉపయోగించి వీటిని రూపొందించడం జరిగింది. వీటి బరువు 6 గ్రాములు. కాపర్ నికిల్ కాయిన్స్ను దేశీయ విదేశీయ మింట్లో కూడా ముద్రించడం జరిగింది. ఏ మింట్లో ముద్రించారు అనేది తెలుసుకోవడానికి కాయిన్ పైన ఉన్న గుర్తు ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. వీటిలో కల్కట్టా మింట్లో ముద్రించిన కాయిన్స్లో ఎలాంటి మింట్ మార్క్ ఉండదు. అదే ముంబై మింట్ కాయిన్ చూసినట్లయితే కాయిన్ పైన డైమండ్ షేప్ ఉంటుంది. నోయిడా మింట్ కాయిన్ పైన ఒక డాట్ ఉంటుంది. అదే మన హైదరాబాద్ మింట్లో ముద్రించిన 5 రూపీస్ కాయిన్స్ పైన ఇలా స్టార్ మార్క్ ఉండడం జరుగుతుంది. కొన్ని వీడియోస్లో ఈ స్టార్ మార్క్ ఉన్న కాయిన్స్ విలువ 20 లక్షలు ఉంటుందని చెప్తుంటారు. కానీ వాటి విలువ అంత ఉండదు. ఎక్కువ విలువ ఉన్న 5 రూపీ కాయిన్ వచ్చేసి హైదరాబాద్ మింట్ కాయిన్. ఈ కాయిన్ యుఎన్సీ కండిషన్లో మీకు 1000 రూపాయల నుండి 1200 దాకా వస్తుంది. అదేవిధంగా 2004 కల్కట్టా మింట్ కాయిన్ వచ్చేసి యుఎన్సీ కండిషన్లో 2000 రూపాయలు ఉంటుంది. కానీ 2004 బయోమెటాలిక్ ప్యాటర్న్ కాయిన్ని ముద్రించారు, కానీ వీటిని అప్రూవ్ చేయలేరు. కానీ ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ కాయిన్స్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు అక్షరాల 1 లక్ష రూపాయలు సంపాదించవచ్చు. అదేవిధంగా ఇక్కడ కనిపించే ఈ వైష్ణోదేవి కాయిన్ కూడా మీకు అక్షరాల 1 లక్ష సంపాదించి పెడుతుంది. సో ఈ రేర్ కాయిన్స్, అదేవిధంగా రేర్ నోట్స్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీ దగ్గర ఉన్న కాయిన్స్ మరియు నోట్స్ యొక్క ఫొటోస్ తీసి, నోట్స్ మరియు కాయిన్స్ని ఫొటోస్ తీసి పంపించినట్లయితే డైరెక్ట్గా మీకు బయర్ కాంటాక్ట్ అయ్యి డీల్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోని మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.